వెల్కమ్ టు మై ఛానల్ రిషితా టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గట్కేసర్లో ఉన్నటువంటి కట్టమైసమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడనటువంటి అమ్మవారిని దర్శించుకుందాం, అక్కడనటువంటి విశేషాలు ఏందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ గుడి కొన్ని వందల సంవత్సరాలు ఉన్న టెంపుల్ అదైతే, కానీ ఈ మధ్యలోనే వెలుగులోకి వచ్చినటువంటి టెంపుల్ శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయం. ఇది వచ్చేసి 2005 నుండి మాత్రం ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ అదేవిధంగా బోనాల జాతర కానీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అద్భుతంగా మాత్రం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మధ్యలోనే మనకు ఇక్కడ ఆలయ కమిటీ కూడా వేసారు ఫ్రెండ్స్. ఆ ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా మాత్రం జరుపుతారు. అదేవిధంగా ఇక్కడ ఈ కొండ పైన చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. అక్కడక్కడ కూర్చోడానికి చీరలు కానీ అవి కానీ వేసి ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దుతారు. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత కూడా ఈ టెంపుల్ చాలా డెవలప్మెంట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా కట్టమైసమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. మనం కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ కూడా అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ వారాలల్లో చాలా రద్దీగా ఉండే ప్రదేశం అయితే చాలా రద్దీగా ఉంటుంది. మనకి ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఈరోజు గురువారం కాబట్టి వచ్చేసినాం. ఈరోజు కొంచెం రద్దీ తక్కువ ఉంటుందని వచ్చేసినాం. చూద్దాం, ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అవుతుంది. ఇక్కడ యాటలు, అమ్మవారికి యాటలు సమర్పిస్తూ ఉంటారు, యాటలు సమర్పిస్తారు. కొంతమంది కోళ్ళు, యాటలు ఇలాంటి మొక్కులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అవన్నీ మొక్కలు అయితే తీర్చుకుంటూ ఉంటారు. అమ్మవారికి బోనాలు లెక్కించి కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు భక్తులను కొలువు తీర్చుకుంటూ అమ్మవారు ఇక్కడ వెలిసి భక్తుల కోరికలు తీర్చుకుంటూ ఇక్కడ అందరికీ దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు శ్రీ కట్టమైసమ్మ తల్లి. కట్టమైసమ్మ తల్లి దగ్గరలో ఉన్నటువంటి మైసమ్మ గుట్టకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మైసమ్మ గుట్ట ఇది. ఇక్కడ జాతర కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది జాతర అయితే. మీకు ఆ టెంపుల్ని చూపిస్తా చూడండి ఈరోజు. గండిపేటలో ఉన్న గండి మైసమ్మ రావే, అమ్మా మైసమ్మ, మాయమ్మ మైసమ్మ, ఓ తల్లి మైసమ్మ, అమ్మా మైసమ్మ రావే, మైసమ్మ. ఇదే ఫ్రెండ్స్ మైసమ్మ గుట్ట. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి గట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి మైసమ్మ గుట్ట ఇది. ఇక్కడ నుంచి చూస్తే మనం గట్కేసర్ మొత్తం అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. గట్కేసర్ సరౌండింగ్లోనే ఉంటుంది టెంపుల్ అయితే. చాలా అద్భుతమైన టెంపుల్ ఇది కూడా, చాలా దివ్యగల క్షేత్రం శ్రీ మన మైసమ్మ టెంపుల్. గట్కేసర్ మైసమ్మ టెంపుల్ అంటారు ఇది.
చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉంటుంది, ప్లస్ మన వరంగల్ హైవే పక్కనే ఉంటుంది ఇది రోడ్కు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే వాళ్ళు కూడా ఈ మైసమ్మ గుట్టని చూసి మైసమ్మ గుట్ట దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇప్పుడు చూస్తారు చూడండి, గట్కేసర్ మనకి ఎంత అందుబాటులో ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, గట్కేసర్ అయితే ఇక్కడ దగ్గరలో ఉంటుంది మనకైతే. గట్కేసర్ ఇదే గట్కేసర్ ఇక్కడనే ఉంటుంది మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రోడే. ఇది వరంగల్ హైవే, హైదరాబాద్ టు వరంగల్ హైవే. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుట్ట అయితే. ఇది ఇప్పటి టెంపుల్ కాదు, పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ కొండ సర్కిల్లో ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా అమ్మవారు మాత్రం అక్కడ సైడ్లో ఉంటుంది, ఆ టెంపుల్ మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడండి మీరు లోపల ఒకసారి చూద్దాం. కానీ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్లేస్ ఇది. గుట్ట పైన చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూర్చోడానికి కూడా అక్కడక్కడ చైర్లు కూడా వేయించారు ట్రస్ట్ వాళ్ళు, ఈ దేవస్థాన కమిటీ వాళ్ళు. ఈ దేవస్థానానికి కూడా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు మనకు చైర్లు కూడా వేయించారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూద్దాం మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తే. చూడండి లోపలికి అయితే వెళ్దాం. అయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి టెంపుల్ అయితే చూడండి, ఇక మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కుండ పైనే ఉంటుంది అమ్మవారు, ఈ కుండ సొరకలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంతా కుండలు ఉంటుంది మొత్తం, ఇప్పుడు ఇదంతా కుండలు ఇవన్నీ. ఈ ఇంతకుముందు చాలా గ్రీనరీగా ఉంటుంది, కానీ ఈ మధ్యలోనే అది వెంచర్ చేస్తారు కాబట్టి ఆ గుట్ట అంతా క్లీన్ చేసి వెంచర్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఈ గుట్ట అయితే అలాగే ఉంది. మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తే చూడండి, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ అమ్మవారి బొమ్మలు కూడా చాలా అద్భుతంగా అయితే వేసారు. ఎవరు వేసారు కానీ బాగా అవుతుంది ఫ్రెండ్స్, బాగుంది, చాలా బాగుంది టెంపుల్ అయితే. అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి, మా ఊరు మా వాడ సల్లంగా ఉండాలని నీకు చూడు బోనము తీసుకొని. ఇక్కడ అమ్మవారిని చూడండి, ఉన్నటువంటి అమ్మవారు ఒక పెద్ద రాయికి వెలిసినటువంటి అమ్మవారు, ఒక రాయికి ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారు అయితే. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాల జాతర జరుగుతూ ఉంటుంది, బోనాల జాతర జరుగుతూ ఉంటుంది. వేల మందితో ఈ జాతర జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారు ఈ కొండ మీద వెలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ అభయం ఇచ్చి అందరినీ ఆదుకుంటున్నటువంటి అమ్మవారు శ్రీ కట్టమైసమ్మ తల్లి, కట్టమైసమ్మ ఆలయం ఇది. అమ్మవారు ఇళ్ళ వేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుతూ ఉంది కాబట్టి నమ్మకంతో ఈ గుడిని, ఒకప్పుడు చిన్న గుడి ఇది కానీ ఈరోజు ఎంత చాలా పెద్దగా అయితే కట్టింది గుడి అయితే. చాలామంది ఇక్కడ రోజు కూడా చాలామంది వచ్చిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు అందరు చాలామంది. మనం కూడా అమ్మవారిని ఈరోజు దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుదామని మనస్ఫూర్తి కోరుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ మనకు చాలా
ప్రశాంతంగా అయినటువంటి చైర్స్ కూడా వేసారు ఫ్రెండ్స్. ఇలా ప్రశాంతంగా ఉండడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇది మనం ఫస్ట్ కొండపైన ఉన్నాము, కొండపైన ఇట్లా వేసారు. తర్వాత అమ్మవారి టెంపుల్ కింద కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూద్దాం ఆ కింద కూడా, చూద్దాం అమ్మవారిని దర్శించుకుందాం కింద కూడా. విషయం ఏంటంటే ఈ గుడి మనకు ఫస్ట్ చిన్న ఉండే గుడి అయితే వాస్తవానికి, కానీ 2005లో మాత్రం ఇక్కడ ఈ అమ్మవారిని గుర్తించి, ఈ కొండని గుర్తించి, ఇక్కడ అమ్మవారిని గుర్తించి డెవలప్మెంట్ 2005 నుండి స్టార్ట్ చేసారు. 2021 వరకు ఈ టెంపుల్ అయితే మీరు చూసారు కదా ఎంత అద్భుతంగా మాత్రం తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు, కొత్త ఆలయ కమిటీ కూడా వేసారు వాళ్ళు. ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటారు ప్రతిరోజు కూడా, ఇక్కడ అమ్మవారి దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. బోనాల పండుగ కూడా చాలా అద్భుతంగా మాత్రం బోనాల పండుగ జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా కూడా ఇక్కడ కూడా ఒక విగ్రహం ఒక పెయింట్ అయితే వేసారు. ఇక్కడ అమ్మవారి అమ్మవారి ఒక పెయింటింగ్ అయితే వేసారు విగ్రహాన్ని. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ లోపలికి పోతే, ఈ గృహలో పోతే ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. మనం కూడా నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ లోపల ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పైన కనిపిస్తున్నటువంటిదే ఔటర్ రింగ్ రోడ్డు. ఆ తర్వాత కింది దిగిన తర్వాత ఇది వచ్చేసి వరంగల్ హైవే. అక్కడ నుంచి ఇదంతా గట్కేశ్వర్ ఏరియా, ఇదంతా ఇదే వరంగల్ హైవే. మనము వరంగల్ హైవేకి అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే టెంపుల్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది చూడండి. మనకు రోడ్ పంట వెళ్తూ ఉంటే మనకు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ఉంటుంది టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ చూడండి కొంతమంది ఇక్కడ ఇక్కడ రాళ్ళు పెట్టారు వాళ్ళ మొక్కుబడి అనమాట. ఇదేంటంటే రాయి మీద రాయి వచ్చి వాళ్ళు ఎలా డెవలప్మెంట్ అవుతారు, ఎలా డెవలప్మెంట్ కావాలి అని ఇట్లా అమ్మవారి మొక్కతోని డెవలప్మెంట్ కావాలని మాత్రం తెలుసుకుంటున్నారు. మనము ఇప్పుడైతే కొండపైన కి చెప్తే కింది దిగుతా ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు చూస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి కూడా ఇవన్నీ క్యూ లైన్లు, ఇవన్నీ
క్యూ లైన్లు ఇవన్నీ చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. చాలా మీరు చూస్తారు కదా ఎంతకు ఇక్కడ ఈ లైన్ అయితే బోనాల పండుగ టైంలో అయితే ఇదంతా ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అసలు రష్ ఉంటుంది మనకు దర్శనానికి అయితే ఒక 3-4 గంటలు 5 గంటలు ఒక్కోసారి 8 గంటలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి ఇక్కడ అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే మన కాదేరికి అయితే వచ్చేసినాం. చూసారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఇదే శ్రీ కట్టమైసమ్మ ఆలయం మైసమ్మ గుట్ట అంటారు. చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మీరు నేను పెట్టిన వీడియోస్ అసలు ఎక్కడ వరకు వెళ్తున్నాయి అనేది అయితే నాకు కన్ఫర్మ్గా తెలుస్తలేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడ దాకా వెళ్ళి అనేది మీరు కొంచెం కామెంట్ రూపంలో మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. అట్లా పెడితే నాకు కొంచెం తెలుస్తూ ఉంటుంది, ఇంకొన్ని వీడియో తీయడానికి కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం. ఇంకా ఇట్లాంటి టెంపుల్ వీడియోస్ ఇంకా చాలా చూపిస్తాను మీకు, చూడండి చాలా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ మైసమ్మ దర్శనం అయితే అయిపోయింది. కంచిలో కామ